పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజ్ త్రిబుల్ ఈ ఫైనల్ ఇయర్ విద్యార్థులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలోని 30 మంది దివ్యాంగులకు స్వెటర్స్ పంపిణీ చేశారు. వారితో కలిసి పాటలు పాడి డ్యాన్స్ చేసి ఎంజాయ్ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని స్ఫూర్తి మానసిక దివ్యాంగుల కేంద్రంలో శనివారం పెద్దపల్లి ట్రినిటీ ఇంజనీరింగ్ కాలేజీలో త్రిబుల్ ఈ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని విద్యార్థులు షటర్లు పంపిణీ చేశారు. 30 మంది దివ్యాంగులకు షటర్లతో పాటు నెల రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మానసిక దివ్యాంగులతో కలిసి ఆడి పాడి ఎంజాయ్ చేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా బీటెక్ విద్యార్థి ప్రశాంత్ మాట్లాడుతూ మానసిక దివ్యాంగులకు 30 షటర్లు నెల రోజులకు సరిపడే నిత్యావసర వస్తువులతో పాటు ఈరోజు భోజనం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. నేను ట్రినిటీ బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ని. సో ఈరోజు ఇక్కడ పెద్దపల్లిలో ఉన్న మన స్ఫూర్తి వికలాంగులకి ఈరోజు మా క్లాస్ సహకారంతో ఈరోజు 30 మందికి స్వెటర్స్, ఒక నెల రోజులకు సరిపడా మన హోమ్ నీడ్స్, ఇంకా వన్ డే ఫుడ్ అరేంజ్ చేసినాం. ఇది ఒకటి మా క్లాస్ మెంబర్స్ అందరం కలిసి ఒకరోజు అనుకొని ఇవన్నీ చేస్తున్నాం. సో ఇలాంటి మరెన్నో జరగాలని కోరుకుంటూ అందరు మిగతా కాలేజీలు కానీ వేరే ఫ్యాకల్టీ మెంబర్స్ కానీ ఇంకెవరైనా సహకారంతో వీళ్ళకి అండగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మరో బీటెక్ విద్యార్థి మహేష్ మాట్లాడుతూ ఏదో ఒకటి చేయాలి, అది జీవితంలో మెమొరబుల్గా ఉండాలని భావించి ఈ కార్యక్రమం చేశామన్నారు. మనం ఎంత ఎదిగామన్నది ముఖ్యం కాదని, ఎంతమందికి సహాయం చేశామన్నదే ప్రధానమన్నారు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనే భావన ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలన్నారు. ఈ ట్రినిటీ కాలేజీలో త్రిబుల్ ఈ డిపార్ట్మెంట్ నుంచి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను. నేను మా తరగతి విద్యార్థులు విద్యార్థినులు అందరూ రావడం జరిగింది. ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే మేము ఏదో ఒకటి చేయాలి, మా కాలేజ్ లైఫ్లో మా బీటెక్ లైఫ్లో ఏదో ఒకటి మెమొరబుల్గా ఉండాలి అనేసి మా మిత్రులు మా సోదరులు అందరు కలిసి ఈ ప్లాన్ చేయడం జరిగింది. ఎవరో పుష్ చేయడం వల్ల కాదు, మా స్వతహాగా మా కాలేజీలోనే మా క్లాసులోనే త్రిబుల్ ఈ డిపార్ట్మెంట్ ఫైనల్ ఇయర్ నుంచి మేము స్వతహాగా బయటకు వచ్చి ఈ ప్లాన్ వేయడం జరిగింది. వేయడం వలన ఇది అట్లా చేయడం వలన మాకు ఫ్యూచర్లో కూడా ఒక మెమొరబుల్గా ఉంటుంది. అలాగే ఈ దివ్యాంగులకు ఎవరు అండగా లేరు ప్రస్తుతం, కాబట్టి ఫ్యూచర్లో కూడా మనం ఉన్నత స్థాయికి ఎంత ఎదిగినది కాదు, అందులో మనం ఎంత సహాయం చేస్తున్నాము అనేది ముఖ్యంగా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంటూ ఆ కొటేషన్ను ఫాలో అయితే ప్రతి ఒక్కళ్ళు బాగుంటారు, అందులో మనం సంతోషంగా జీవిస్తాము, ఉన్నత స్థాయికి హాయిగా సంతోషంగా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళని అండగా నిలిచేటోడే రేపటి భవిష్యత్తుకు పునాదేశే ఆయన అవుతాడు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఇలాంటి సంస్థానం ఏడుందో దృష్టిలో పెట్టుకొని వాళ్ళని ఏదో ఒకటి నీ తోచినంత సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళని ముందుకు నడిపించాలని అందరికి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. త్రిబుల్ ఈ ఫైనల్ ఇయర్ విద్యార్థిని వెన్నెల మాట్లాడుతూ ఇక్కడికి రావాలంటే మొదట భయమేసిందని, వచ్చిన తర్వాత వారితో కలిసి డ్యాన్స్ చేయడం పాటలు పాడడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మాలాగే ఇతర విద్యార్థులు వారికి తోచిన విధంగా దివ్యాంగులకు సహాయ సహకారాలు అందించాలని సూచించారు. ఫస్ట్ నాకు ఇక్కడికి వచ్చేటప్పుడు చాలా భయమైంది. యాక్చువల్గా అక్కడ ఆగినాం, కానీ లోపలికి వచ్చిన తర్వాత వీళ్ళు బిహేవియర్ కానీ లేదంటే వాళ్ళు మాట్లాడే విధానం కానీ చూస్తే చాలా హ్యాపీగా అనిపించింది. కొంచెం ఎమోషనల్ అయినాం, ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్ లేరు, వాళ్ళు డ్యాన్స్ చేయడం, సాంగ్స్ వచ్చినప్పుడు వాళ్ళు అట్లా పేరెంట్స్ లెక్క మమ్మల్ని ఫీల్ అవ్వడం, గెస్ట్ల లెక్క కాకుండా కొంచెం మంచిగా అనిపించింది. నాకైతే ఒకటే అనిపించింది, ఏదున్నా ఇప్పుడు మా కాలేజ్ నుంచి వచ్చినాం కాబట్టి డిఫరెంట్ కాలేజెస్ నుంచి వచ్చి కూడా వాళ్ళతో కొంచెం టైం స్పెండ్ చేయడం, వాళ్ళకి అవసరమైన నీడ్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అనంతరం దివ్యాంగుల కేంద్రానికి చెందిన నవీన్ మాట్లాడుతూ ట్రినిటీ ఇంజనీరింగ్ విద్యార్థిని విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.